సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చూసి దాని మీద ఏదో ఒక కామెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు సో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి టీడీపీ అకౌంట్ లోనే అధికంగా నిధులు పడ్డాయి అనేది కూడా ఆధారాలు సేకరించినట్లు కూడా చూస్తున్నారు దీనిపై ఆధారాలకు సంబంధించినంత వరకు ఆ ట్రయల్ దీంతో ఫైనల్ దీన్ని చెక్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు పిఏగా అంతకుముందు చేసిన ఆ పెండ్యాల శ్రీనివాసుని తీసుకురావాలని చూశారు అతను వస్తే ఈ ఏ కంపెనీలు అయితే స్కిల్ డెవలప్మెంట్ లో ఫైనల్ క్యాష్ డ్రాయల్ జరిగిందో దానికి సంబంధించిన అతను ముందు పెట్టి అతను ద్వారా ఏ ఎక్కడెక్కడికి పోయినా కనుక్కోవాలని ప్రయత్నం చేద్దామని అతను పిలిచారు కానీ అతను రాత్రికి రాత్రి జంప్ చేశారు ఎక్కడికి జంప్ అయ్యారు యుఎస్ కి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు బిఏ చంద్రబాబు నాయుడు సహకారం లేకుండా హైయెస్ట్ లెవెల్ ఇది లేకుండా జరిగి ఉంటుంది అనుకోవడానికి వెళ్ళారు కాబట్టి మేమంటున్నది దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది ప్రూఫ్ దట్ క్యాష్ అందింది మరో ఉదాహరణ మళ్ళీ ఏంటంటే అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిన దాంట్లో ఈ పెండ్యాల శ్రీనివాస్ కిలార్ రాజేష్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇద్దరు ఇతను చంద్రబాబు అఫిషియల్ పిఏ పిఎస్ఓ పిఎన్ఓ అఖిలార్ రాజేష్ అతను లోకేష్ సన్నిహితుడు వీళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉండే అతను వాళ్ళిద్దరికే క్యాష్ అందజేసాం డ్రా చేసి అంతకుముందు ఆ షాపూర్జీ పొలంజీ ఎల్ఎన్టీ వాటికి సంబంధించి టిట్కో హౌసింగ్ లో వచ్చిన డబ్బులు డ్రా చేసి ఇచ్చామనేది ఆధారాలతో వాళ్ళు ఇచ్చారు పేర్లు కూడా ఉన్నాయి సో ఇవి కూడా అలాగే ఎవరికి ఇచ్చారనేది ఎందుకంటే ఇక్కడ మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఎండు దాని ఫ్రూట్స్ అందుకునే ప్రయత్నం కూడా ఆయన చేస్తాడు కాబట్టి చేసినాడనడానికి ఈ ట్రయల్లో ఒక స్టెప్ త్రీ స్టెప్ థర్డ్ స్టెప్ అయిన క్యాష్ డ్రాయల్ కూడా ఉంది కాబట్టి లాస్ట్ లెగ్ లో ఆయనకే అంది ఉంటుంది అనడానికి ఆ కేసు ఆధారంగా వీళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆ పేర్లు ఏవైతే వచ్చినాయో మీకు ఇంతకుముందు తెలుసు ఏది ఆ టిట్కో స్కామ్ లో ఎవరెవరికి ఇచ్చారని ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు వాళ్ళందరికీ పోయి ఉంటే వాళ్ళనన్న అడుగుతారు లేదా కొత్త పేరు తెలిస్తే వాళ్ళనన్న పట్టుకుంటే అక్కడికి సైకిల్ పూర్తయినట్టు ప్రూవ్ అవుతుంది ఆ ప్రయత్నానికి అతను పారిపోవడం ద్వారా ఇక్కడి నుంచి అబ్స్టాండ్ కావడం ద్వారా గండి కొట్టాడు శ్రీనివాస్. సో ఇప్పుడు అతను త్వరగా వస్తే లేదా చంద్రబాబు నాయుడు తన నిర్దోషం త్వరగా పిలిపిస్తే అతన్ని వచ్చేయరనైన వచ్చి వీళ్ళతో కూర్చో వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు ఇవ్వంటే అది తేలిపోతుంది. ఒకవేళ అక్కడ ఏమి తేలకపోతే వాళ్ళు అన్నట్టు చంద్రబాబు నాయుడు మళ్ళీ కోర్టులో అది చెప్పి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే క్లించింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మొత్తం స్కామ్ సూత్రధారి ఆయననే ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి తప్పించుకునే అవకాశం లేదని భావిస్తారు. జగన్ చేసిన నేరాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోరేస్తున్నాయి అక్రమ కేసులు మాఫీ కోసం ప్రత్యేక హోదాను వదులుకున్నారు లోకేష్ అంటారు. అసలు దాని తలా తోక లేకుండా మాట్లాడితే ఏం చేస్తావా ఆయన వాళ్ళ నాయన చేసినవన్నీ ఇప్పుడు ఒకటొకటి బయటకు వస్తున్నాయి వాటన్నిటిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళంతటి వీళ్ళు కామెంట్స్ చేసి దానికి సంబంధించినంత వాళ్ళే కంక్లూజన్కి వచ్చి మాట్లాడిన దానికి ఏమి ఇస్తాం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ విషయంలో దేని గురించి మాట్లాడుతున్నారు అనే దానికి ఏమో ఒక ఇది లేదు. వాళ్ళకి వాళ్ళు ఎవరు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు 3 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని 10 లక్షల కోట్లు ఎందుకు అని లేదో అర్థం కావట్లేదు ఆయన ఆస్తులు సంపాదించారని. సో వాళ్ళు నోటికొచ్చినవి మాట్లాడుతున్నారు వాటన్నిటికీ మేమేమో ఆన్సర్ ఇవ్వాల్సిన ఇచ్చి కూడా అది అసాధ్యం. వాళ్ళ దానికి సంబంధించి స్పెసిఫిక్ ఆరోపణలు ఉన్నాయి వాటి గురించి ఇవ్వమని. ఈ రోజైనా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఎంతసేపున 17A 17A అంటారు కానీ దో 17A అలోన్ ఈజ్ నాట్ ది మెయిన్ పాయింట్ దేర్ బికాజ్ 7 ఇయర్స్ కంటే అబౌవ్ బెయిల్ నాన్ బెయిలబుల్ దీనికి ఉంది వచ్చేది 409 కూడా ఉంది సెక్షన్ 409 దాని కింద అయినా ఉంటారు. అయినా సరే ఇక్కడ మాట్లాడడానికి వాళ్ళకి లేదు కాబట్టి స్కామ్కు సంబంధించి మాట్లాడడానికి ఎలాంటి సరైన బేస్ లేదు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోలేమని గట్టిగా నాకు తెలుసు కాబట్టి ఎంతసేపులో ఒక టెక్నికల్ పాయింట్ మీద దాని మీద కొట్టారు ఇంక్లూడింగ్ లాయర్లతో సహా నా లాయర్లకు తెలియదా ఏది ఎఫ్ఐఆర్లు లేకుండా తర్వాత అరెస్ట్ చేయొచ్చు చేశారు ఎన్ని జరగలేదు కేసు ఆ లాయర్లకు తెలియదా 17A అనే దానికి సంబంధించి ఆల్రెడీ కంక్లూడెడ్ ఇది సుప్రీంకోర్టుది కూడా ఉంది ఆ లాయర్లకు తెలియదా అది తీసేసిన ఇంకో సెక్షన్ ఉంది అదే దీని అప్లై అయ్యేది వేరే కేసులు ఉన్నాయని తెలియదు. అయినా ఇంతవరకు ఎప్పుడైనా వాళ్ళ పొరపాటునన్నా దీని గురించి ఇన్ డెప్త్ ఏ క్వశ్చన్స్ అయితే రేజ్ అయినాయో వాటి మీద ఒక్కడన్నా మాట్లాడుతున్నారా కోర్టులో ప్రస్తావించట్లా ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఆర్గ్యుమెంట్ లేదు మాట్లాడడానికి ఏం లేదు అందువల్ల టెక్నికల్ దాని మీద కొట్టుకుంటూ పోతున్నారు. అన్ని మెన్షన్ చేసి తీసుకొస్తారమ్మా చూడాలి ఏమి అవుతారని. ఎప్పుడు పోయినా చర్చించినైనా వీలైనంత వరకు ఏదైనా సాధించుకున్నాడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి.
కొన్ని అవుతాయి కొన్ని ఇది అవుతుంది కానీ స్పెసిఫిక్ దీనికి సంబంధించి అయితే ఏది లేదు అది వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన అనౌన్స్ చేశారు అక్కడ అనౌన్స్ చేశారు ఇక్కడ దీనికి సంబంధించి ఏపీకి సంబంధించి మనవి ఉన్నాయి చాలా పెండింగ్ ఉన్నాయి అందులో కొన్ని అయితే సంతోషం ప్రయత్నం అయితే చేస్తుండాలి దాని ప్రకారం చేస్తూ పోతుంది ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల పట్ల చాలా అసభ్యంగా ఏదైతే కొన్ని ఛానల్స్ లో డిబేట్లు పెట్టడం చాలా అసహ్యంగా ప్రవర్తిస్తారని కూడా నిన్న సుధాకర్ రెడ్డి ఆరోపించారు న్యాయవాదుల గురించి అంటున్నారు న్యాయమూర్తుల గురించి కూడా అదే వాళ్ళ లైన్ తీసుకుంటున్నారు వాళ్ళ డెస్పరేట్ దీంట్లో ఎంత అసహ్యంగా బిహేవ్ చేయాలనేది నేను ఇంతకుముందు అన్న దాంట్లో కూడా ఉంది కదా ఆ తల్లి ఆమె భువనేశ్వరరావు నాకు కూర్చున్నప్పుడు పిల్లగాడు మాట్లాడుతున్నారు వీళ్ళక నవ్వుతా వాళ్ళు చూస్తుంటే వాళ్ళు అంటే ఏ స్టేజ్ ఆఫ్ దీంట్లోకి చేరినారో అర్థం కావట్లే రాజశేఖర రెడ్డి గారి మాంసం అన్న దొరికింది ఇతను దొరకదు అని అంటాడు సైకో జగన్ అంటాడు ఆ పిల్లాడికి తెలుసా వాడి అర్థం మాట్లాడించేవాళ్ళు మాట్లాడిస్తున్నారు అలాంటి కూతలు ఊహించేవాళ్ళు ఆ పక్కన కూర్చొని నవ్వుతానో ఎంకరేజింగ్ గా ఈమె చంద్రబాబు అనే భార్య అక్కడ కూర్చొని మిగిలిన నాయకులు అంటే వాళ్ళ సంస్కారం వాళ్ళ స్థాయి ఎక్కడుంటుంది వాళ్ళు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు అక్కడే అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు లాయర్లను వదులుతారా జడ్జిలనే వదలట్లా అలా చేసి సో వాళ్ళ నుంచి ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓ సంధి ప్రలాపనలు ఎట్లుంటాయో ఓ డెలీరియం స్టేట్లో ఉండే రోగి వెంటిలేటర్ మీద డెలీరియం స్టేట్లో ఉండేవాడు ఎట్లుంటారో అట్లా బిహేవ్ చేస్తున్నారు అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇంకా వచ్చే దీంట్లో అది మరి ఇంత ప్రూవ్ అవుతుంది రేపు వచ్చే ఎన్నికల్లో ఇంకా అక్కడికి ఫైనల్ వాళ్ళకు రౌండ్ ఆఫ్ చేసేసి చాప్టర్ క్లోజ్ చేయడానికి ప్రజలు కూడా సిద్ధమయ్యారు కాబట్టి అంతవరకు కొంచెం ఓపిక పట్టాలా సమయంతో ఉండక తప్పదు ఎందుకంటే దానికి మేము రియాక్ట్ కావడం మొదలుపెట్టి నిజంగా మేము చేస్తున్నావు చెప్పుకోవడానికి టైం ఉండదు లేదా మేము చేసే ముఖ్యమంత్రి గారు టేకప్ చేసిన కార్యక్రమాల వాటి మీద దృష్టి కూడా పక్కకు తగ్గుతుంది వాటిని వీళ్ళంతరకు ఇప్పుడు మేలని మేము భావిస్తాం.